భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని, త్వమహం ప్రార్థమే నిత్యం విద్యాదానం చ దేహి మే. జై శ్రీరామ్, జయ జై శ్రీరామ్. భరత్ మాతకి జై, సరస్వతి మాయకి జై, కాశ్మీర పురవాసిని సరస్వతి మాయకి జై. ప్రియా, నిజమైనటువంటి భారతీయులారా, ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే దేశానికి స్వతంత్ర దినోత్సవం లాంటి మరొక గిఫ్ట్ని, స్వతంత్ర దినోత్సవానికి కొద్ది రోజులు ఉందనగా మన భారత ప్రభుత్వం, మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఈ దేశానికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. గత 70 ఏళ్ళుగా లోపల ఉన్న దరిద్రుల చేతగాని తనం వలన ఒక కుంపట్లా మన నెత్తి మీద కిరీటంలా ఉండవలసింది. కాస్త భగభగలాడుతూ ఎప్పుడు తెగి హై టెన్షన్ వైర్ మీద పడద్దాని టెన్షన్తో బాధపడేవాళ్ళం. ఒక్కో ఎదవ రావడం, మన సైనికులు తలలు ఎత్తుపోవడం, ఇక్కడ ఎదవలు అక్కడికి వెళ్ళి ఇక్కడ సొమ్ముతో బతికి ఎదవలు, ఆ పార్టీ మీకు తెలుసు. ఇప్పుడు జాతీయవాద ప్రభుత్వం ఏ ఎదవైనా సరే బయట లేదు లోపల లేదు, దేశ వ్యతిరేకంగా ఎవడుంటే ఆడి శత్రు, ఆడి మతంతో సంబంధం లే, ఆడి గతంతో సంబంధం లే. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి వాడు మనకు బంధువే, ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి ఎదవ మనకి శత్రువే. ఆడు బయట కూడా లోపల కూడా సంబంధం లే. ఇక పైన మన దేశానికి గొప్ప వెలుగొస్తుంది. అఖండ భారత దిశగా మనం ప్రయాణం చేస్తాం అనడానికి ఇది ఒక నాంది సూచకం. 370 ఆర్టికల్ రద్దు, 35A కూడా రద్దు. ఎవడైనా సరే, మేము సమయం లేక నిన్న చేయలేదు, చేసుంటే బాగుండేది, నిన్నే అనుకున్నాం. ఈ తెల్లారేసరికి గొప్ప విజయ వార్తని చెప్పారు. సో మేము సరదాగా రాసుకున్నాం. ఏమని, యాపిల్ తోటల మధ్యలో మీకు ఫ్లాట్ కావాలా, చుట్టూ సరస్సులు ఉండాలా, మధ్య మధ్యలో మంచి కొండలు ఉండాలా, త్వరలోనే మీ కళ సాకారం కాబోతుంది, రాజా హరిసింగ్ గారి ఉద్దేశం నెరవేరబోతుంది, పటేల్ గారి ప్రయత్నం ఫలించబోతుంది, ఆల్రెడీ ఫలించేస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ నిన్న రాసుకున్నాం, నిన్న చేసుంటే ఇంకోలా ఉండదు. ఇప్పుడు రెండు కలిపి కన్ఫర్మ్డ్, కన్ఫర్మ్డ్ విత్ అథెంటికల్ న్యూస్ ఇప్పుడే లోక్సభ టీవీలో చెప్పడం జరిగింది. సో 35A 370 ఆర్టికల్ అనే దరిద్రం, దరిద్రం దాన్ని ఎవడైతే వరం అనుకుంటున్నాడో ఆల్లీ దేశానికి దరిద్రం, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు దరిద్రం, వాళ్ళు కూడా పాకిస్తాన్ పంపారు, దరిద్రం వద్దు. అఫ్కోర్స్ వాళ్ళు స్వీకరించరు. గత పాపిస్ట్ నాయకులు చేసిన పాపం బదలైంది. కాశ్మీర్ సుందర దృశ్యం, సరస్వతీదేవి వైభవం మళ్ళీ మొదలవబోతుంది. స్వస్థలాలకు కాశ్మీర్ పండితుల పునరాగమం సాకారం అవబోతుంది. ఎవరైనా ఇక్కడ ఇకపై అక్కడ ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, సరదాగా షికారు వెళ్ళచ్చు, షూటింగ్ చేసుకోవచ్చు. పాత సినిమాలు గుర్తున్నాయో లేవో మీకు, నాకైతే గుర్తున్నాయి. పాట కూడా ఉంది కాశ్మీర్ లోయలు అని, నువ్వు పాడకి ఇప్పుడు మాకు తెలిసిలే. సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం వ్యర్థం కాలేదు. ఎన్ని లక్షల మందిని చంపారు, ఎన్ని లక్షల దేవాలయాలు కూల్చారు, ఎన్ని లక్షల స్త్రీల మాన ప్రాణాలు తీశారు, ఇలాంటి చండాలను పరిపాలించారు అక్కడ, అలాంటి వెదలు ఒత్తాసు పలికారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 50 ఏళ్ల క్రితమే వారు బలిదానం చేశారు. ఏక్ దేశమే దో ప్రధాన్ దో విధాన్ నైచలేంగే నైచలేంగే. ఒక దేశంలో రెండు ప్రధానమంత్రులు అంటారు దరిద్రుల, దాన్ని సపోర్ట్ చేసిన ఎదవలు అలాంటి వెదలున్నారు, వెదవలు పరిపాలించారు. ఇకపైన చెల్లదు, ఈ దేశాన్ని ప్రేమించే తీరాలి. అరే బిస్కెట్లు వేస్తే కుక్క, కుక్క మనని ప్రేమిస్తుంది. ఇక్కడ కరెంటు వాడుకుంటారు, ఇక్కడ నీళ్లు వాడుకుంటారు, ఇక్కడ తింటారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటే, జిందాబాద్ అంటే తప్పేంటి అంటారా, పబిచేయండి. ఏ దేశం కూడా తన దేశాన్ని ప్రేమించేవాడిని అక్కడ ఉంచుతుంది, శత్రువుని లోపల పెట్టుకుంటుందా, దరిద్రం. కాబట్టి మనం అదృష్టవంతులు. ఒక మగాడు దమ్మున్నవాడు చేత మనం పరిపాలించబడుతున్నాం. కశ్యప్ ముని పేరిట వెలిసినటువంటి మన భారతదేశ కిరీటం, అది సుందర కాశ్మీరం. అక్కడ చాలా దేవాలయాలు, మార్తాండ దేవాలయం అని ఒక దేవాలయం ఉంది, అన్నీ నాశనం చేశారు.
ఈ దరిద్రులు ఉచ్చల దొడ్లు కింద వాడేస్తారు. శాంతి మతం కదూ, పరమత్సహనం అనే పదం వాడడానికి వీలు లేని పాషండ మతాలు రెండూ కూడా నశించిపోవాలి. మీకు జోక్ చెప్పాను ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే, 29 రాష్ట్రాలు అంటే మన దేశంలో 28 రాష్ట్రాల్లో మాత్రమే అల్లెలోయ ఉంటుంది, కాశ్మీర్లో ఉండదు. ఎందుకని? మొత్తం కోచ్ చేతిలో పెడతారు కాబట్టి. కాబట్టి అరే ఈ దేశాన్ని ప్రేమిద్దాం, అరే ఎక్కడ బతుకుతుందో దాన్ని ప్రేమించకుండా నువ్వు అదేందో పుస్తకంలో చదివి ఆ దరిద్రం అందరి నెత్తి మీద రుద్దుతానంటే ఎలాగా? కాబట్టి ఎవడైనా సరే అబ్దుల్ కలాంలో ఉండే ప్రతి వాడికి కాళ్ళు మొక్కుతాం, అబూ సలీంలాలు ఉంటుండే పైన కింద కూడా తీసిచ్చేస్తాం. సో కాబట్టి సపోర్ట్ కాశ్మీర్. ఇక పైన ప్రతి మనం అందరం వెళ్తున్నాంగా, ఇప్పుడు మన చెన్నై వెళ్ళి వచ్చాం, బెంగళూరు వెళ్ళి వచ్చాం, రేపు మాపు ఢిల్లీ వెళ్తాం. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తే ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు, వాళ్ళే చెప్పారు రద్దయిందని, లేదా మాకు టీవీ లేదుగా మాకు తెలియదు. సో మనం ఢిల్లీ వెళ్తున్నాం, బాంబే వెళ్తున్నాం, కలకత్తా వెళ్తున్నాం, మరి శ్రీనగర్ ఎందుకు వెళ్ళొద్దు? అది మందే కదా, ఆ మాటకు వస్తే పాకిస్తాన్ కూడా మందే కదా. కాబట్టి హిందువులారా, మీకు చెప్తున్నా అన్ని మతాలు సమానమనే దరిద్రపు జాడ్యాన్ని వదిలిపెట్టండి. ఎక్కడ హిందువులు ఎక్కువ మంది ఉంటారో అక్కడే అందరూ ప్రశాంతంగా ఉంటారో గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోండి. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? ముస్లిమ్స్ ఎక్కువ బట్టి పుట్టింది. కాశ్మీర్ సమస్య ఎందుకో ఇంకో జోక్ చెప్పలేదు. జనరల్గా ఎప్పుడు వాడే జోక్ ఏంటంటే, కాశ్మీర్లో తీవ్రవాదులు ఎందుకు తయారవుతున్నారంటే వాళ్ళని నిరాశ్రయం చేశారు కాబట్టి, వాళ్ళ భావాలని ఒప్పుకోలేదు కాబట్టి ఇలా సోది కబుర్లు అయ్యి చెప్పేవారు. మరి కాశ్మీర్ నుంచి లక్షల మంది పండిట్లను తరిమేస్తే, వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ ముందే రేపులు చేస్తే పండిట్లోంచి ఒక్క టెర్రరిస్ట్ పుట్టలేదు కదరా పాకిస్తాన్ సంకనాకి ఎదవల్లారా? కాబట్టి హిందువులారా నోరిప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ దేశమే మనకి ప్రధానమో, దిక్కుమాలిన మతాలు కాదు కాదు కాదు, ఈ దేశం మనకి స్వర్గమో, ఈ దేశం మనకి వైకుంఠము, ఈ దేశం మనకి కైలాసమో. దీన్ని ప్రేమించేవాడు ఎక్కడ ఉండాలి? దీన్ని సపోర్ట్ చేసేవాడు ఎక్కడ ఉండాలి? దీన్ని వ్యతిరేకంగా ఎవడైనా సరే ఇక్కడ ఉండక్కర్లేదు. వీ డోంట్ వాట్. కాబట్టి భరతమాత అఖండంగా మళ్ళీ దివ్య తేజస్సుతో వెలిగే రోజు వస్తుంది. ఇంటా బయట కూడా నిజమైన స్వచ్ఛ భారత్ చేస్తున్న మోడీ గారికి సపోర్ట్ చేద్దాం. జై జవాన్, జై జవాన్, జై భారత్ మాతకి, జై కాశ్మీర్ కి, జై అఖండ భారత్ కి, జై జై కిసాన్, జై కిసాన్, భారత్ మాత కి, జై భారత్ మాత కి, జై భారత్ మాత కి, జై జై హింద్, జై హింద్.